బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై అధిష్టానం చర్యలు తీసుకుంది. సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. సంజీవరెడ్డితో పాటు గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండే, షాజిద్ ఖాన్లను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధిస్తూ నోటీసులు ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి సంజీవరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై అధిష్టానం చర్యలు తీసుకుంది. సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. సంజీవరెడ్డితో పాటు గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్ పాండే, షాజిద్ ఖాన్లను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధిస్తూ నోటీసులు ఇచ్చారు. ఇక ఆదిలాబాద్ నుంచి సంజీవరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ కుదుపు అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా తామే అసలైన కాంగ్రెస్ వాదులం అని చెప్పి చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యాలకు పాల్పడుతున్నటువంటి స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ నియోజకవర్గ బరిలో ఉన్నటువంటి సంజీవరెడ్డి, ఆయనతో పాటుగా మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, అలాగే మాజీ టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతల పైన వీళ్లకందరికీ కూడా సహకరిస్తూ వీళ్లను ఉసిగొలిపినటువంటి భార్గవ్ దేశ్ పాండే పైన కూడా ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భార్గవ్ దేశ్ పాండే వీళ్ళ నలుగురి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. అదే ఉత్తర్వుల్లో ఆరేళ్ల పాటు ఈ సస్పెన్షన్ విధిస్తున్నట్లుగా అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో చూసినట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి సంజీవరెడ్డి, అలాగే సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాతలు వీళ్ళు ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కూడా తామే అసలైనటువంటి కాంగ్రెస్ వాదులం అనేటటువంటి రీతిలో ప్రచారం చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు ప్రచారంలో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి, గెలిచిన తర్వాత కూడా మేము తాము కాంగ్రెస్ పార్టీలోనే చేరబోతున్నామనేటటువంటి ప్రచారాన్ని కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. దీని వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అంతర్గతానికి సంబంధించినటువంటి విభాగాలు ఈ నివేదికలన్నింటినీ కూడా రాష్ట్ర హైకమాండ్కు పంపించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన గత కొద్ది రోజులుగా విచారణ చేపట్టినటువంటి టీపీసీసీ స్థాయిలో పెద్దలు ఇటకేలకు ఈ నలుగురిపైన సస్పెన్షన్ వేటు విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నలుగురిపైన సస్పెన్షన్ వేటు విధించడం అనేటటువంటిది వాస్తవంగా నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు సస్పెన్షన్ వేటు విధించినటువంటి నేపథ్యంలో రేపటి నుండి వీళ్ళు తమ ప్రచారంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు వాడతారు, ఏ రీతిలో జనాల ముందుకు వెళ్తారు అనేటటువంటి కొంత ఆసక్తికరంగాను, అదే క్రమంలో ఎవరైతే సస్పెన్షన్ కు గురైనటువంటి వ్యక్తులు ఉన్నారో, నాయకులు ఉన్నారో మాజీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రచార సరళి ఏ విధంగా ఉండనుంది అనేటటువంటిది ఇప్పుడు కొంత ఆసక్తికరంగాను మారినటువంటి పరిస్థితి. మొత్తానికి ఎటగలకు చూసినట్లయితే నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు కార్యకర్తలకు ఇది ఒక చక్కటి సందేశంతో పాటుగా, అంటే ఎవరైనా సరే పార్టీకి సంబంధించి పార్టీ అభ్యున్నతికి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చింది అనేటటువంటి కోణంలో కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ జోషి, ప్రధానంగా ఏదైతే నోటీసులు విధించారు సస్పెన్షన్ ఆరేళ్ల పాటు, ఈ నేపథ్యంలో షాజిద్ ఖాన్ కానీ లేకపోతే సంజీవ్ వీళ్ళందరూ కానీ ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి, వివరించేటటువంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థిగా అక్కడ కన్సిషన్ వస్తుంది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయం కూడా అవకాశాలు ఎక్కువ నేపథ్యంలో ఇలాంటి చర్యలు చాలా వరకు పార్టీకి అభ్యర్థులకి నష్టం కలిగించే అంశాలు. సో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే వివరించినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నాయి?
అంటే వాస్తవంగా ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించినట్లయితే రాజశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి సంజీవ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభావం ఈ ఎన్నికల్లో అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు అనేటటువంటి అభిప్రాయాలే చాలా వరకు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. కేవలం తమ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి, ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కంది శ్రీనివాసరెడ్డిని బరిలో నిలిపినటువంటి కంది శ్రీనివాసరెడ్డిని వాళ్ళు పగ తీసుకునేటటువంటి క్రమంలో, అంటే వాస్తవంగా రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగత పగలకు అవకాశం లేనప్పటికీ కూడా ఎందుకో తెలియదు కానీ వాళ్ళు కంది శ్రీనివాసరెడ్డిని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లుగా వాళ్ళ వ్యాఖ్యల్ని బట్టి వాళ్ళ స్పీచ్లను బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే, అంటే భార్గవ దేశపాండే ఇంతకాలం చాలా దశాబ్ద కాలంగా కూడా తాను ఒక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులకు చాలా సన్నిహితుడిని అనేటటువంటి క్రమంలోనే ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడరు కొంతవరకు నమ్మేటటువంటి పరిస్థితులు ఉండేవి, కానీ దాన్ని అసరాగా చేసుకుని ఏదైతే వీళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలపడానికి ఉతిగలిపినటువంటి వ్యక్తిగా భార్గవ దేశపాండే ను ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు, అంటే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలను చక్కగా అవగాహన ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి, కానీ అది ఇప్పుడు సస్పెన్షన్ తో పూర్తిగా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయడము అనేటటువంటిది కంది శ్రీనివాసరెడ్డికి పెద్దగా దీంతో ఒరిగేది ఏమీ లేదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సంజీవ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా కాంగ్రెస్ గెలుపును ప్రభావితం చేయలేనటువంటి స్థాయిలోనే ఆయన ప్రచారం కానీ జనాభిప్రాయం కానీ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సస్పెన్షన్ వేటు క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజాక్షేత్రంలో వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పట్ల జనాలు ఏ విధంగా ఆకర్షితమవుతారు అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దివంగత కాంగ్రెస్ నేత రాజకీయంగా ఇక్కడ లెజెండరీ లీడర్ అని చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నటువంటి దివంగత సిఆర్ఆర్ పేర్లు, శ్రీ రామచంద్రారెడ్డి పేర్లు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా గతంలో పలుమార్లు, అంటే అవసరమైన సందర్భంలో పార్టీ టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో, అంటే కొంత వీక్ గా ఉన్నటువంటి అభ్యర్థులకు ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వీక్ గా ఉన్నటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి చరిత్ర, కానీ ఖచ్చితంగా బరిలో నిలిచినప్పుడు ఆయన విజయం సాధించడము అలాగే తిరిగి కాంగ్రెస్ గుడికి చేరడం అనేటటువంటిది గతంలో జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యం, రాజకీయాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడము అనేటటువంటిది దాదాపుగా సబబ్ కాదు అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో సంజీవ్ రెడ్డి వేసినటువంటి అడుగులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక రకమైనటువంటి అయోమయాన్ని సృష్టించేందుకు దారితీస్తాయి అనేటటువంటి అభిప్రాయాలు మొదట్లో వ్యక్తమైనప్పటికీ కూడా క్రమంగా అది దూరమైనటువంటి పరిస్థితి. కానీ ఎట్టకేలకి ఇప్పుడు రాష్ట్ర పార్టీ దీనిపైన స్పందించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి కోణంలో వీళ్లపైన సస్పెన్షన్ పెట్టి వేయడం, అది కూడా 6 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాల పరిమితితో తక్షణమే అమల్లోకి వచ్చేటటువంటి విధంగా సస్పెన్షన్ పెట్టి వేయడం అనేటటువంటిది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి అభిప్రాయం ప్రకారంగా వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోష్.